తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారం నగర పంచాయతీ పరిధిలో పోలమ్మ చెరువు గట్టును గల జయబుద్ధ పార్క్ బుద్ధుని విగ్రహం వద్ద 72వ రాజ్యాంగ దినోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ న్యాయవాది వడి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా నగర పంచాయతీ కమిషనర్ జి లోవరాజు మరియు బడుగు శ్రావణి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ చేశారు. సీనియర్ న్యాయవాది దోనిపట ఆంజనేయులు బుద్ధిస్ట్ జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా వచ్చిన తాడి నరసింహరావు మాట్లాడుతూ రాజ్యాంగ యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలు గుర్తించాయని అంబేద్కర్ వారి యొక్క ఆలోచనలు ఈ దేశానికి ప్రస్తుతం అవసరమని తెలియజేశారు. ఇతర ప్రముఖులు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఉన్న విషయాలు ప్రతి గ్రామానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనపల్లి సత్యనారాయణ, పులిపే వెంకటేశ్వరరావు, వడ్డి ఏడుకొండలు, సకిలే సూర్యనారాయణ, పరమడ సుబ్బలక్ష్మి, మెండి కమల, ఎన్ అబ్బులు, తీరుకోటి శాంతిసుధ, ఎలమంచిలి బాలరాజు, జనపల్లి జనార్దన్, మొండి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆ మేధస్సుకి మనం అందరూ కూడా జోహార్లు చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే మేము కూడా పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ వాళ్ళు అక్కడ రాసిన వాళ్ళ స్టాట్యూస్ ఒక చిన్న మ్యూజియం ఉంటుంది అక్కడ, దానికి వెళ్ళే అవకాశం మాకు కలిగింది. మరి అక్కడ వాళ్ళందరూ ఏ విధంగా రాశారు, రాజ్యాంగం ఏ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, మొత్తం అందరూ కూడా దానికి సంబంధించిన స్టోరీ అంతా కూడా అందరూ ఉంటుంది. మరి అంత మహనీయుడు మరి ఎన్నో దేశాలు బాబాసాహెబ్ అంబేద్కర్.